చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా బాపట్ల సబ్ సీఏ వెంకటరమణ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధిలో భాగంగా గతంలో ఉన్న 70% సబ్ ఎక్సైజ్ శాఖను 30%కు కుదించారు. దీనిలో భాగంగా గుట్కా మట్కా అక్రమ ఇసుక రవాణా గంజాయి అక్రమ మద్యం మత్తు పదార్థాలను పట్టుకోవడమే మా బాధ్యతని ఆమె అన్నారు. ఎస్సీబీ స్టేషన్ లో పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గత సంవత్సరం మే 16వ తారీఖున ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు రెండు భాగాలుగా చేసి 30% స్టాఫ్ ని ఎక్సైజ్ లో 70% స్టాఫ్ ని మన ఎక్సైజ్ స్టేషన్ అన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ స్టేషన్ అన్నింటిని కూడా ఎస్సీబీ స్టేషన్ గా ఏర్పాటు చేసి 70% స్టాఫ్ తోటి ఎస్సీబీ స్టేషన్ రన్ కావడం జరుగుతుంది. ఈ ఎస్సీబీ స్టేషన్ ఏర్పాటు చేయడం వెనక ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మద్య నిషేధానికి చేరువలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ని పటిష్టం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్సీబీ లో ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంటే అక్రమ మద్యము నాటుసారాయి గంజాయి ఇంకా తదితర మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ సబ్జెక్ట్ నైనా ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం జరిగినట్లయితే మా దృష్టికి తీసుకురావాలి. దాంతో పాటుగా గవర్నమెంట్ ఇసుక అక్రమ రవాణా జరిగినట్లయితే వాటిని నిలుపుదల చేసి వారిపై కేసు నమోదు చేసి కన్సర్న్డ్ ఆ ఏరియా ఏ యొక్క సివిల్ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఆ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పమని మాకు నూతన బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. దాని తర్వాత కొన్ని నూతనంగా గుట్కా మట్కా గ్యామ్లింగ్ అలాంటివి కూడా ఈ ఎస్సీబీకి అక్రమంగా జరిగినట్లయితే తీసుకొని వాటిని కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాలనే కొత్తగా విధులు మాకు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే మాకు తొలగించింది ఏంటంటే గతంలో మేము ఎక్సైజ్ లో ఉన్నప్పుడు బార్ షాపులు వైన్ షాపులు వాటి యొక్క నిర్వహణ బాధ్యతలు అనేవి మాకు ఉండేవి. కానీ ఎస్సీబీకి వచ్చినాక ఆ నిర్వహణ బాధ్యతలు అనేవి మాకు లేకుండా అవి ఎక్సైజ్ కు వెళ్ళిపోవడం జరిగింది. ఇది అయితే ఈ మనకి ప్రధానంగా మనకు బాపట్ల నియోజకవర్గంలో కానీ మన